ఇదే పెద్ద మనిషి ఎంతగా దిగజారిపోయాడు అని అంటే, ఎంతగా దిగజారిపోయాడు అని అంటే, ఈ మధ్య కాలంలోనే గత 3 రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అని అంటే, ఆ వాలంటీర్లు వెళ్ళి అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ 1వ తారీఖున ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా, ఎప్పుడు కూడా మిస్ కాకుండా, నెల 1వ తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో గానీ వాలంటీర్ మాటకు మాటకు చిరునవ్వుతో వచ్చి తలుపు దట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్లగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే, ఈ రోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు, నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను.